దేశ రాజధానిలో జరిగిన విధ్వంస ఘటనలపై కేంద్రం సీరియస్ అయింది. ఈ ఘటనలు కేంద్రం హోంశాఖ బుధవారం రివ్యూ చేసింది. ఎర్రకోటపై ఇతర జెండాలను ఎగరవేసిన ఘటనపై హోంశాఖ దృష్టి పెట్టింది. జెండాలు ఎగరవేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హోంశాఖ ఆదేశించింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దోషులను గుర్తించాలని పోలీస్ శాఖ కేంద్రం సూచించింది. ఐబీ చీఫ్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. ఇప్పటికే 35 ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన పోలీసులు 200 మంది నిందితులను గుర్తించారు. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ కేసు విచారణ చేపట్టింది.